ప్రజా పోరాటాలకు సాహిత్యానికి పుట్టినిల్లు తెలంగాణ. ఈ ఉద్యమ వనంలో వికసించిన మందారమే వట్టికోట ఆళ్వార్ స్వామి. పెన్ను గన్నుతో తెలంగాణ మాగాణంలో పోరు విత్తనాలు చల్లి ఉద్యమ పుష్పాలు వికసింపజేశాడు. ఊహల్లో విహరిస్తోన్న సాహిత్యాన్ని నేల మీదకు దించి ప్రజా సాహిత్యానికి ప్రాణం పోశాడు. మానవత్వమే కేంద్రంగా పీడితుల పక్షాన కలంతో కదం తాల్ చేసిన వైతాళికుడు వట్టికోట. సమాజం కోసమే జీవితాన్ని అంకితం చేసిన వట్టికోట ఆళ్వారు స్వామి 1915 నవంబర్ 1న నల్లగొండ జిల్లా నకరేకల్ సమీపంలోని చెరువు మాదారంలో పుట్టాడు. సింహాద్రమ్మ రామచంద్రాచార్యులు తల్లిదండ్రులు, నిరుపేద కుటుంబం. చిన్నతనంలోనే తండ్రి చనిపోవటంతో బతకటానికి ఎన్నో పనులు చేశాడు. సీతారామరావు అనే ఉపాధ్యాయుడికి వండి పెడుతూ చదువుకున్నాడు. సూర్యాపేట గ్రంథాలయ గోడల మధ్య ప్రపంచాన్ని పరిచయం చేసుకున్నాడు. సొంతంగా ఇంగ్లీష్, ఉర్దూ, తెలుగు నేర్చుకున్నాడు. ఇళ్లల్లో వంట పనులు చేస్తూ బతికిన వట్టికోట విజయవాడలో సర్వర్గా పనిచేశాడు. ఆ సమయంలోనే స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొని జైలు పాలయ్యాడు. ఆ తర్వాత 1936-37 ప్రాంతంలో తిరిగి హైదరాబాద్ వచ్చి గోల్కొండ పత్రికలో ప్రూఫ్ రీడర్గా చేరారు. మీజాన్ పత్రికకు ఫ్రీలాన్సర్గా పనిచేశాడు. 1937 నిజామాబాద్లో జరిగిన 6వ ఆంధ్ర మహాసభ సమావేశాలకు హాజరయ్యాడు. తెలంగాణ రైతాంగ పోరాటంలో క్రియాశీలకంగా పాల్గొన్నాడు. విజ్ఞానానికి విలువ కట్టని సమాజం వృద్ధి చెందదు, వికసించదు అన్న వట్టికోట 1938 హైదరాబాదులో దేశోద్ధారక గ్రంథమాలను స్థాపించాడు. పీడితుల పక్షాన నిలబడుతూ అడుగంటుతోన్న నైతిక విలువల్ని రక్షించేందుకు మహానుభావులు చేసిన రచనలను ప్రచురించాడు. ఊరూరా తిరిగి ఏదో ఒక రచన కవిత్వాన్ని సేకరించాడు. సురవరం ప్రతాపరెడ్డి రాసిన హైందవ ధర్మ వీరులు, ప్రాథమిక సత్యములు పుస్తకాలను ప్రచురించాడు. కాళోజీ నా గొడవ కూడా మొదటిసారి దేశోద్ధారక గ్రంథమాల నుంచే వెలువడింది. నా గొడవ స్ఫూర్తితో రామప్ప రభస పేరుతో రచనలు చేశాడు. కథలు, నాటికలు, కవిత్వాన్ని సంకలనం చేసి ఆనాటికి వచ్చిన సాహిత్యానికి శాశ్వతత్వాన్ని కల్పించాడు. ఒకవైపు ఆంధ్ర మహాసభ కార్యకర్తగా పనిచేస్తూనే స్టేట్ కాంగ్రెస్ సత్యాగ్రహంలో కూడా పాల్గొన్నాడు. 1944 గుమస్తాల సంఘం ఏర్పాటు చేసిన వట్టికోట 1946 కమ్యూనిస్టు పార్టీలో చేరాడు. కడివెండిలో దొడ్డి కొమురయ్య నాయకత్వంలో సాగిన ఊరేగింపుపై జరిగిన కాల్పులపై నిజ నిర్ధారణ చేయటానికి పద్మజా నాయుడును వెంటబెట్టుకుని వెళ్లిన మొదటి పౌర హక్కుల కార్యకర్త వట్టికోట. ఇంతేకాదు, మీజాన్ పత్రికలో కడివెండి కాల్పులపై ఆళ్వార్ రాసిన వార్త తెలంగాణ సమాజాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. 2వ ప్రపంచ యుద్ధ కాలంలో హైదరాబాదు రాజ్యం ఎదుర్కొంటోన్న ఆహార కొరత నివారణకు అఖిల పక్షాలను ఏకం చేయటంలో వట్టికోట ప్రధాన పాత్ర పోషించాడు. గద్వాల సంస్థానంలో ప్రజలపై మోపిన అధిక పన్నులపై మీజాన్ పత్రికలో ఆళ్వార్ రాసిన వార్తలతో ఆ సంస్థానాధీశులకు చెమటలు పట్టాయి. 1948 అరెస్టై దాసరథితో పాటు 3 నెలలు నిజామాబాద్ సెంట్రల్ జైలులో ఉన్నాడు. ఆ సమయంలో దాసరథికి పోరాట పాఠాలు నేర్పాడు. ఆయన రాసిన అనేక పద్యాలను జైలు గోడలపై రాశాడు. వాటిని కంఠస్థం చేసి జాతికి అందించాడు. జైలు జీవితంలో వట్టికోట చూపించిన అభిమానానికి కృతజ్ఞతగా అగ్నిధారను ఆయనకే అంకితమిచ్చాడు దాసరథి. స్వాతంత్ర్యోద్యమ దేశంలో సమూల మార్పులు జరిగి మేలు జరుగుతుందని ఆళ్వారు భావించారు. అలా జరగకపోవటంతో ప్రభుత్వాన్ని నిలదీశాడు. స్వాతంత్ర్య అనంతరం రాజ్యాన్ని ప్రశ్నించిన మొదటి వ్యక్తి ఆళ్వార్. వట్టికోట రచనలన్నీ నిజ జీవితంలో తాను చూసిన, అనుభవించిన, ఎదుర్కొన్న సమస్యలు, అంశాలే. తెలంగాణ గ్రామీణ ప్రజల జీవన పోరాటాన్ని 1955 ప్రజల మనిషి నవల రూపంలో ప్రపంచానికి అందించాడు. నిజాం పాలనలోని చీకటి రోజుల్ని ప్రజల మనిషి నవలలో అక్షరబద్ధం చేసి తెలంగాణ తొలి నవల రచయిత అయ్యాడు. సాహిత్య భాషను కాకుండా సామాన్యులు మాట్లాడుకునే పదాలతో నవలను రాశాడు. అలా ప్రజల భాషను సాహిత్యంలో అంత విస్తృతంగా వాడుకున్న తొలి రచయిత వట్టికోట. ఇంతేకాదు, జైలు జీవిత అనుభవాలతో జైలు లోపల కథ రాశాడు. ఖైదీల మనస్తత్వాలను అందులో వర్ణించాడు. జైళ్ల సంస్కరణల ఆవశ్యకతను తెలియజేశాడు. ఎలాంటి వివక్షకు, విస్మరణకు తావులేని అసలైన చరిత్ర ఆళ్వారు రచనల్లో కనిపిస్తుంది. మజ్లిస్ భావజాలం ఉన్న ముస్లింలపై కూడా దొరలు, భూస్వాములు, దేశముఖులు ప్రభుత్వం దాడులు చేసిన సంగతులను
వట్టికోట తన కథల్లో రికార్డ్ చేశాడు. ముస్లింలుగా మారిన దళితుల దౌర్భాగ్య స్థితిని కాఫిర్లు రాజకీయ బాధితుల కథల్లో చెప్పాడు. సాయుధ పోరాట విరమణ తర్వాత కార్యకర్తల్ని పట్టించుకోని తీరు, పోరాట విరమణ తప్పు అన్న వాళ్లను పార్టీ నుంచి వెలివేయడాన్ని రాజకీయ బాధితులు కథలో తప్పుపట్టాడు. అల్వార్ నమ్మకాలు మంచి చుట్టే తప్ప మతం చుట్టూ తిరగలేదు. సంప్రదాయాలను ప్రశ్నించిన సంస్కృతిని గౌరవించాడు. అందుకే తెలుగు సాహిత్యంలో ఎద్దు మాంసం గురించి చర్చ చేసిన మొదటి వ్యక్తి అయ్యాడు. ఎవరి ఇష్టానికి అనుగుణంగా ఏదైనా తినొచ్చని తీర్పిస్తూ దీనికి మతం రంగు పూసే కుట్రలో పావులు కావొద్దని సమాజాన్ని హెచ్చరించాడు. ఫ్యూడల్ దోపిడీ సమాజానికి లాభాలే తప్ప కార్మికుల శ్రేయస్సు పట్టదని ఆనాడే తన కథల్లో చెప్పాడు వట్టికోట. పోలీస్ యాక్షన్ తర్వాత మిలిటరీ అండతో గ్రామాలకు తిరిగొచ్చిన భూస్వాములు దేశ్ముఖులు చేసిన దారుణాల గురించి గిర్దావర్ కథలో రాశాడు. పోలీస్ యాక్షన్ తర్వాత వచ్చిన ప్రభుత్వం ఉర్దూకు అధికార భాష హోదా రద్దు చేసి తెలుగు నేర్చుకోవాలనే నిబంధన తీసుకొచ్చినప్పుడు ఆనాటి ముస్లింలు పడ్డ వేదనను పరిసరాలను కథలో చూపించాడు. తెలుగు రాని ముస్లింలను ప్రభుత్వ ఉద్యోగాల నుంచి తీసేసి ఆ స్థానంలో సీమాంధ్రులను నింపడాన్ని ప్రశ్నించాడు. కథ, నవల, విమర్శ, నాటకం, కవిత్వం, ఉపన్యాసం లాంటి ప్రక్రియల్లో తన ప్రతిభను ప్రదర్శించిన సాహిత్యోద్యమ జీవి వట్టికోట అల్వారు స్వామి. తెలంగాణ భాష యాసకు రచనల్లో పెద్దపీట వేసిన వట్టికోట 1961 ఫిబ్రవరి 5న చనిపోయారు. భిన్న రూపాల్లో తెలంగాణ సమాజ పునర్వికాసోద్యమానికి పునాదులు వేసి 46 సంవత్సరాల జీవితంలో అసాధారణ విజయాలు సాధించిన వైతాళికుడు అల్వారు.